జీవితం. నేను మీ కళా లక్ష్మణ్ కుమార్. ఈ వీడియోలో నేను శ్రీశైలం గురించి కొన్ని విషయాలు అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే శ్రీశైలం ఆ టెంపుల్ ఇవన్నీ కూడా వీడియోలు అయితే చూస్తాము, కానీ అక్కడ జరిగిన నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం. అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ కావచ్చు, కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ కావచ్చు. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, గుర్తులు, వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా పాటించి క్షేమంగా గమ్యం చేద్దాం. ఇవి పాటించడం వల్ల మన కుటుంబం, మనం ఆనందంగా ఉంటాం, అదేవిధంగా ఇతర కుటుంబాలు కూడా ఆనందంగా ఉంటాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి శ్రీశైలం విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. నాకు కార్ ట్రావెల్స్ ఉంది, కానీ ఎప్పుడు కూడా నేనైతే శ్రీశైలం వెళ్ళలేదు. ఒక్కొక్క సమయంలో వేరే వాళ్ళు శ్రీశైలం తీసుకెళ్ళమని అడగడం జరిగింది, కానీ ఆఖరి క్షణంలో వాళ్ళకి శ్రీశైల ప్రయాణం రద్దు అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు, నేను చాలా తీవ్రమైన బాధలో, నా చెల్లెలు చనిపోయింది, ఆ బాధలో ఉన్నప్పుడు కాల్ చేసి వెళ్దామనగానే నేనైతే ఇప్పుడు రాలేనండి, నేను తర్వాత వస్తాను అని చెప్పని అన్నాను. ఆ క్రమంలో వాళ్ళు, మీరు వచ్చిన తర్వాతే మీతో పాటే వెళ్తాము అని చెప్పని వాళ్ళు వెయిట్ చేసి, కొన్ని రోజులు వెయిట్ చేసి ఆ తర్వాతే నా కారులో అయితే వాళ్ళు శ్రీశైలం వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. శ్రీశైలంలో స్వామివారి దర్శనం మనం గతంలో ఉన్న బాధల్ని, రాబోయే బాధలకి, కష్టాలకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అనేది నాకు స్వయంగా నా స్వయానుభవం. ఎందుకంటే శ్రీశైలం స్వామివారు తన భక్తుల్ని దగ్గరికి తీసుకోవడానికి అక్కడ వెలిసి స్పర్శ దర్శనం ద్వారా తన భక్తులను దగ్గరకు తీసుకుంటారని చెప్పని చెప్తూ ఉంటారు. నేను గతంలో ఎప్పుడు వెళ్ళలేదు, కానీ నేను వెళ్ళిన సందర్భం ఏంటంటే 16 జూలై అనుకోకుండా ఒక అబార్షన్ తేడా రావడం వల్ల నా సొంత చెల్లెలు 27 సంవత్సరాల వయసులో కాలం చేయడం జరిగింది. నేను తీవ్రమైన దుఃఖంలో ఉన్నాను. అప్పుడు అనుకోకుండా శ్రీశైలం వెళ్ళడం జరిగింది, గతంలో ఎప్పుడు వెళ్ళలేదు అనుకోకుండా అప్పుడు వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను అసలు దర్శనానికి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ స్వామివారు ఆయనకి తెలియని లీలలు ఉండవు, ఆయనకి తెలియని విషయాలు ఉండవు కాబట్టి, ఒరే నాయన నీకు ఈ ఒక బాధతో నువ్వు నేను రాలేను అని చెప్పని అనుకుంటున్నావు, కానీ నీకు ఇంకా ముందు వేరే సమస్యలు కూడా ఉన్నాయి, ఆ సమస్యలకు కూడా నీకు ధైర్యం కావాలి, అట్లా తట్టుకునే శక్తి నీకు కావాలి అని చెప్పని ఆ స్వామివారు, ఆయన సంకల్పించడం వల్ల అనుకోకుండానే అన్ని, ఎందుకంటే ఇప్పుడు స్వామివారిని ఏదో మనం స్పర్శ దర్శనానికి కావచ్చు, ఆయన దర్శనానికి కావచ్చు మనం వెళ్తున్నామని చెప్పని అనుకుంటాం, అది ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు, ఎందుకంటే ఆయనే మనల్ని రప్పించుకుంటాడు. నీకు ఈ సందర్భం ఉంది, ఈ విషయం ఉంది కాబట్టి నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని చెప్పని ఆయన రప్పించుకుంటాడు. అది నేను ఖచ్చితంగా నా విషయంలో అది వాస్తవం అని చెప్పని నమ్మి తీరాల్సిన పరిస్థితి అయితే నాకు వచ్చింది. ఎందుకంటే అంత బాధలో ఉన్నప్పుడు నేను వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించిన క్రమంలో అప్పుడు దర్శనానికి నా తోడు, అంటే నేను తీసుకెళ్ళిన వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది. అనుకోకుండా ఆ రోజు స్పర్శ దర్శనం కూడా దొరికింది. ఆ క్రమంలో జరిగింది ఏంటంటే, ఆ దర్శనంకి వెళ్ళినప్పుడు మనసులో ఎటువంటి కోరిక కానీ ఆశ కానీ ఏమీ లేదు. వెళ్ళి ఒక మనం ఒక బాధలో ఉన్నప్పుడు మన మిత్రుడు కావచ్చు, మన బంధువు కావచ్చు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వచ్చి మనల్ని దగ్గరకు తీసుకుంటే ఎటువంటి అనుభూతికి మనం లోనవుతామో, ఆ స్వామివారిని తాకినప్పుడు అదే అనుభూతి తప్ప. ఎందుకంటే మనకి ఎవరన్నా వచ్చి మనల్ని ఏదో ఒక బాధలో ఉన్నప్పుడు దగ్గర తీసుకుంటే మనం నాకు ఇది చెయ్యి అది చెయ్యి మనకు అలాగ ఇలాగనేమి అడగం, మన గుండెల్లో ఉన్న బాధ మొత్తం తీరిపోవడం కోసం మనం వాళ్ళని హత్తుకుంటాం, అదే చేస్తాం తప్పితే కానీ ఎటువంటిది ఒక కోరిక కానీ ఒక ఆశ కానీ ఏమి చెప్పం. అదే స్థితి ఆ రోజు స్పర్శ దర్శనంకి వెళ్ళినప్పుడు నా పరిస్థితి. ఎందుకంటే ఆ స్వామివారు అనుకుని ఉండుంటారు, నీకు ఇంకా ఉన్నది, ఆ ధైర్యం ఇవ్వడానికి నేను పిలిచాను అని చెప్పని, ఎందుకంటే ఆయన సంకల్పమే ఏదైనా. 16 జూలై ఆ సంఘటన నుంచి నేను కోలుకోకముందే 2 నెలల 5 రోజుల కాలంలో 21 సెప్టెంబర్ మా తల్లిగారు కాలం చేయడం జరిగింది. నా చెల్లెలు లేదనే ఒక బాధ, అదేవిధంగా ఆవిడకి షుగర్ వ్యాధి కొంచెం ఇది చేయడం వల్ల రెండూ కలిసి వచ్చి ఆవిడైతే అనుకోకుండా ఆవిడ కూడా కాలం చేయడం జరిగింది. ఈ రెండిట్లతోనే నేను, అబ్బాయి ఏంటి నా జీవితం ఎలాగుంది అని చెప్పి నేను బాధపడుతున్న క్రమంలో
అక్టోబర్ 16వ తారీఖున ఈరోజు నా తల్లిదండ్రుల తర్వాత నా జీవితం సంతోషంగా ఉందంటే కారణం నా గురువుగారు విద్యాసాగర్ మాస్టర్. ఆయన కూడా అకాల మరణ హార్ట్ అటాక్తో ఆయన కూడా చనిపోవడం అయితే జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, ఓ శివయ్య ఏంటి అంటే నువ్వు బాధలో ఉన్నావు, నీకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, వాటికి శక్తి అనవడం కోసం నేను పిలిచాను అని చెప్పని పిలిచావేంటయ్యా అని చెప్పని నా అంత అంటే ఆలోచించుకుంటూ ఉంటే ఇదే నువ్వు ఇంత బాధలు నీకున్నాయి కాబట్టి నువ్వు వాటిని తట్టుకునే శక్తి బలం నీకు ఉండాలి అని చెప్పానంటే నువ్వు ఖచ్చితంగా ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పని ఆ ధైర్యం ఇచ్చి పంపించడానికి నీకు కష్టం వచ్చినా ఒక బాధ వచ్చినా దగ్గరికి తీసుకుంటానికి ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అని చెప్పని దగ్గరికి తీసుకుంటా పిలిచావా అని చెప్పని నా మనసులో నేను ఎంత అంటే ఒక మాటలో ఆ విషయాన్ని అయితే చెప్పలేమాట. ఎందుకంటే అది జరిగినప్పుడు కన్నా ఆలోచిస్తూ ఉంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాం ఇలా జరిగిందా ఇందువల్ల ఇలా జరిగిందా అని చెప్పని అనుకుంటాం. కానీ అదే నా జీవితంలో జరిగింది. నా చెల్లెలు లేదు అన్న బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకుని ఓదార్పునిచ్చి నాకు భవిష్యత్తులో వచ్చి కష్టాలని తట్టుకునే శక్తి ఇవ్వడానికి ఆ శివయ్య నేను ఎప్పుడూ రానివాడిని శ్రీశైలం వెళ్తే స్పర్శ దర్శనం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి పంపించడం అయితే జరిగింది. కాబట్టి ఆయన తన బిడ్డల్ని దగ్గరకు చేర్చుకోవడానికి అక్కడ కొండ మీద వెలిసాడు అని చెప్పనేది వాస్తవం అనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఓం నమ శివాయ.